ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా రుజ్జహ్ ఎన్ వరుజా రచించిన ద ఫకీర్ లోని 7వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రకృతి అంతా ఒకే లైఫ్ ఫోర్స్తో అనుసంధానమై ఉంది. ఎవ్వరికి వాళ్ళు దేనికదే వేరుగా ఉన్నట్లు అనిపించినా రెండు కుక్కలు వారి బంగ్లాలోకి నడుచుకుంటూ వచ్చాయి. ఒకటి అందంగా బ్రౌన్ కలర్లో ఉంది, మరొకటి నల్ల తెల్ల మచ్చలతో ఉంది. రుద్ర లోపలికి వెళ్ళి రెండు గిన్నెలతో వచ్చాడు. వాటిలో రకరకాల బిస్కెట్స్ ముక్కలు ఉన్నాయి. వాటిని ఆ కుక్కల ముందు పెట్టాడు. వర్షం కురుస్తూనే ఉంది, బిస్కెట్ల కరకరా నములుతూ ఉన్నాయి కుక్కలు. వర్షం పడుతున్న శబ్దం, గాలి వీస్తున్న చిరు సవ్వడి, పక్షుల కుహూరావాలు, రెండు కుక్కల బిస్కెట్లు నమిలే శబ్దం, రుద్ర ఈ ప్రకృతి సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎప్పుడూ విని ఉండలేదు. రుద్ర రెస్టారెంట్ నుంచి తిరిగి వచ్చాడు. బాబా తాను మామూలుగా అదృశ్యమయ్యే సమయంలో రుద్ర ఎన్నటి నుంచో కంప్లీట్ చేయలేని నవల పుచ్చుకున్నాడు చదవటానికి. మధ్య మధ్యలో అరేబియా సముద్రం వైపు చూస్తూ ఆకాశం నిన్ను గర్భిణిలా మేఘావృతమై ఏ క్షణంలోనైనా ఉడమి తల్లిపై వర్షించేలా ఉంది. వరండాలో వేసిన పాత సోఫాలో కూర్చున్నాడు రుద్ర. వర్షం మొదలైంది, బాబా ఎక్కడో సురక్షితంగానే ఉంటాడు అనుకున్నాడు రుద్ర. బాబా అలా గంటలు గంటలు మాయమైపోతూ ఉంటాడు. ఆకాశం నల్లగా మారింది, గాలి బలంగా వీయసాగింది. రుద్ర సిగరెట్ వెలిగించుకుని చాలాసేపు ప్రకృతి ప్రదర్శిస్తున్న ఈ నాటకాన్ని చూస్తూ కూర్చున్నాడు. తన పిల్లలు తన దగ్గర ఉండి ఉంటే అంత ఎంతో కరెక్ట్గా ఉండేది అనుకున్నాడు రుద్ర. వాళ్ళు రుద్రని పట్టుకుని నవ్వుతూ నవ్విస్తూ లార్డ్ రామా గురించి, హనుమాన్ గురించి, ప్రవక్త జోరాత్రుష్ట గురించి చెప్పమని అడుగుతూ ఉండేవారు. 3000 BC నాటి జోరాత్రుష్ట భగవంతుడు ఒక్కడే అని, ఆ భగవంతుడికి రూపం లేదని ప్రవచించాడు. షిర్డి సాయిబాబా, మెహర్ బాబా చేసే మిరాకిల్స్ వాళ్ళకి ఎంతో ఆశ్చర్యంతో కూడిన ఆరాధనను కలిగించేవి. ఆ పిల్ల చిన్న చిన్న వెచ్చని చేతి వేళ్ళు రుద్రముఖంపై కదలాడుతూ ఉండేవి. కొడుకు తన తలను రుద్ర ఛాతిపై విశ్రాంతిగా ఆనించేవాడు. కూతురు రుద్ర భుజాలు నొక్కుతూ బుగ్గలిగిలుతూ ఉండేది. వాళ్ళ శరీరాల నుంచి వచ్చే జాన్సన్ బేబీ పౌడరు పరిమళం, వారి బట్టలు దిగిన డిటర్జెంట్ పౌడరు వాసన కలగా పులగంగా రుద్రని చుట్టుముట్టేవి. రుద్ర ఒక్కసారి తల విదిల్చి గాఢంగా శ్వాసించి మనసులోంచి పిల్లల్ని తొలగించుకునే ప్రయత్నం చేశాడు. మనసును నియంత్రించుకోగలిగాడు. కానీ తన హృదయంలో, తన అంతఃచేతనంలో వాళ్ళు అలా ఉండిపోయారు. దాదాపు 2 గంటల పాటు రుద్ర చదివింది తక్కువ, సముద్ర వంక చూసింది ఎక్కువ. రుద్ర మరో సిగరెట్ వెలిగించాడు. ఈ మధ్య లిక్కర్ ఎక్కువగా తీసుకోవడం లేదు. బాబా ముందు తాగడం బాగుండదనిపిస్తుంది రుద్రకి. కానీ బాబా రోజు కొన్ని గంటలు తన దగ్గర లేకుండా ఎటో వెళ్ళిపోతూ ఉంటారు కదా, అప్పుడు కాస్త బీరు తాగి కాసిన సిగరెట్లు కాలుస్తాడు, కాసేపు చదువుకుంటాడు. అతని తలలోని నాడులు నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. వాటికి ఏ చికిత్స లేదు. అతను రెండు వైపులా కాలుతున్న కొవ్వొత్తిలా ఉన్నాడు. ఈరోజు బాబా వెళ్ళిపోయాక మధ్యాహ్నం రుద్ర తాను ఎప్పుడూ వెళ్ళే సముద్రం దగ్గరలోని గోవా జంట నడుపుతున్న రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది, ధరలు కూడా రీజనబుల్గా ఉంటాయి. కాకపోతే ఒకటే లోపం, అది హోటల్లా కాక మిలిటరీ స్కూల్లా ఉంటుంది. ఆ గోవా జంట కనీసం నవ్వనైనా నవ్వరు. అతడి పేరు మార్టిన్. బహుశా వంటవాళ్ళు చక్కటి నవ్వులతో ప్రేమగా వండుతున్నారు కాబోలు. రుచిగా ఉంటుంది ఫుడ్ అనుకుంటూ ఉంటాడు రుద్ర. బీరు శాండ్విచ్ ఆర్డర్ చేశాడు రుద్ర. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఎంతో వినయంగా రుద్ర టేబుల్ని షేర్ చేసుకోవచ్చా అని అడిగాడు. సరే అన్నాడు రుద్ర. రుద్ర మనస్సు నిశ్చలంగా తేలికగా ఉంది. ఉదయం నుంచి ఎటువంటి నిరాశాధోరణలు మనసులోనికి రాలేదు. పిల్లల గురించి ఆలోచనలు కూడా అంతగా బాధించలేదు. రుద్ర తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి కేసి చూశాడు. అతడు ఓ మధ్య వయస్కుడు. ఓ బ్రీఫ్ కేస్, రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. రెండు ఫోన్లు ఆఫ్ చేశాడు. మార్టిన్ దంపతులు పోసుకుని కబుర్లు మాట్లాడుకుంటుంటే ఒప్పుకోరు. ఆ వ్యక్తి కూడా దూరంగా చూపు సారించి ఉన్నాడు. రుద్రకి ఆ రకమైన చూపులు అలవాటే. అతనికి శాంతి, బలం చేకూరాలని కోరుకున్నాడు రుద్ర మనస్సులో. అతన్ని బాధపెట్టే విషయం భగవంతుడి దయ వల్ల పరిష్కారం అవ్వాలి, లేదా ఆ పరిస్థితులను అతను తట్టుకునేందుకు కావాల్సిన బలం, జ్ఞానం అతనికి కావాలి అని కోరుకున్నాడు మనసులో. ఆ కోరుకోవడం పూర్తయిందో లేదో, చాలా గమ్మత్తుగా రుద్ర అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు.
సాధారణంగా రుద్ర ఎవరితోనూ మాట్లాడు, కొత్త వారితో అసలే సంభాషణే మొదలుపెట్టడు. అలాంటిది ఇతనితో మాటలు మొదలుపెట్టేశాడు. ఏం బాధపడదు, అంతా బాగానే ఉంటుంది. వారు మీ యొక్క నిర్ణయాన్ని ఒప్పుకుంటారు, వాళ్ళు మీ యొక్క భావాలను తగ్గించాలని చూస్తారు. కానీ ఒప్పుకోవద్దు, మీరు అడిగింది కరెక్టే. మీకు అప్రూవల్ రాగానే బ్యాంక్ కూడా లోన్ పాస్ చేస్తుంది, గుర్తుంచుకోండి. చేసిన తప్పుల్ని మళ్ళీ చేయొద్దు. స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా ఉండండి. అలా ఉండకపోతే నువ్వు వీధుల్లో పడాల్సి వస్తుంది. మీ కుటుంబాన్ని దయనీయ పరిస్థితుల్లోకి నెట్టిన వాడిని అవుతావు. మీ కూతురు గురించి ఎలాంటి మెంగ పెట్టుకోవద్దు. ఆమె తన ఆఫీస్లో తొందరలోనే వదిలేస్తుంది. అలా వదిలేసిన వెంటనే ఆ వ్యక్తితోటి సంబంధం వెంటనే ముగిసిపోతుంది. ఆమె 26వ పుట్టినరోజు పూర్తి కాగానే పెళ్లి చేయండి. మీ యొక్క డీల్ పూర్తి కాగానే మీరు సెటిల్ అయ్యాక మీ లాభాల్లోంచి 5% చారిటీకి ఇవ్వండి. గుర్తుంచుకోండి, ప్రతి మీ 100 రూపాయల లాభంలో 5 రూపాయలు బీదవారికి ఇవ్వండి. మీరు ఒకవేళ $5 మిలియన్ లాభం పొందితే అందులో 5% పేదవారికి సహాయం చేయండి. రుద్ర నోటి వెంట ఈ మాటల్ని ఎలా వచ్చాయో రుద్రకే తెలియదు. కొన్ని క్షణాలు ఇద్దరు కూడా అవాక్కయ్యారు. ఎదుటి కూర్చున్న బిజినెస్ మ్యాన్ కన్నా రుద్ర ఎక్కువగా అవాక్కయ్యాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఇలా అడిగాడు, ఇదంతా మీకెలా తెలుసు? నేను ఈ ప్రపోజల్ పెట్టానని ఎలా తెలిసింది? స్టాక్ మార్కెట్లో అంతా ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? నా కూతురు గురించి మీకు ఎవరు చెప్పారు? ఆమెకు అతని బాస్, అందున ఆమెకి 20 సంవత్సరాల సీనియర్ అయిన వ్యక్తితో సంబంధం ఉందని ఎలా గ్రహించారు? ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు ఆ వ్యక్తి. రుద్ర కుటుకలు మింగాడు. కాసేపు అతని గుండె అతని కంట్రోల్లో లేకుండా కొట్టుకుంది. తన శ్వాసను ఆశ్చర్యంగా గమనించాడు రుద్ర. ఆశ్చర్యకరంగా, చాలా సహజంగా, లయబద్ధంగా ఉంది అతని శ్వాసక్రియ. నాకు తెలీదు, క్షమించండి, నాకేమీ తెలియదు, తడబడ్డాడు రుద్ర. లేదు లేదు, మీరు చెప్పిందంతా కరెక్టే. నేను పెట్టిన ప్రపోజల్ అమెరికా నుంచి అప్రూవ్ కావాల్సి ఉంది. అది గనక పాస్ అయితే నేను సేఫ్గా ఉండి మళ్ళీ నా జీవితాన్ని మొదలుపెట్టగలుగుతాను. ఆ కాంట్రాక్ట్ కనుక రాకపోతే నా పని అయిపోయినట్లే. నేను నా ఫ్యామిలీ రోడ్ మీద పడినట్లే. స్టాక్ మార్కెట్లో ఉన్నదంతా పోగొట్టుకున్నాను. బాగా సంపాదించాలనే నా దురాశ నా పతనానికి దారితీసింది. అది అప్రూవ్ అయి బ్యాంక్లోను పాస్ చేస్తే నేను మీకు ప్రామిస్ చేస్తున్నా 5% పేదవారికి కేటాయిస్తాను అని అన్నాడు ఆ బిజినెస్ మ్యాన్. మీ అమ్మమ్మ గుడ్డి వాళ్లకు సహాయపడేది, రుద్ర చెప్పాడు. మై గాడ్, బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యంతో నోరు తెరిచి లేచి నుంచుని మళ్ళీ నెమ్మదిగా కుర్చీలో కూలబడ్డాడు. ఇదంతా మీకు ఎలా తెలుసు? మా అమ్మమ్మ గుడ్డి వాళ్ళైన కొందరు స్త్రీలకు వైద్య సహాయం అందించి కళ్ళు తెప్పించింది. నేను కూడా అదే చేస్తాను. అవును, ఆమె పేరు మీద ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి నేను సంపాదించిన దాంట్లో 5% అందులో పెడతాను అన్నాడు బిజినెస్ మ్యాన్. 5% నీ లాభాల్లో, నీ నికర లాభాల్లో అన్నాడు రుద్ర. తప్పకుండా చేస్తాను, మీ ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి. అలా చెయ్యకపోతే నువ్వు రోడ్డు మీదకి రావడమే కాదు, నీకు బాగా దగ్గర వ్యక్తులకు గుడ్డిదనం రావచ్చు అన్నాడు రుద్ర. లేదు లేదు, నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఇక నా కూతురు గురించి ఆమె తన జాబ్ వదిలిపెట్టేలా చూస్తాను. కానీ ఆమె ఒప్పుకోవడం లేదు అన్నాడు బిజినెస్ మ్యాన్. ఆమెను విదేశాలకు నీ పని మీద పంపించు అన్నాడు రుద్ర. కన్నీళ్ల ధారగా ప్రవహించసాగాయి బిజినెస్ మ్యాన్కి. రుద్ర అలా ఓ వయస్సు పైబడ్డ వ్యక్తి ఏడవడం, అదీ కాక ఆ కన్నీళ్లు కృతజ్ఞతతో వచ్చాయి అనిపించింది. అవును, ఆమె విదేశాలకు వెళ్లాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది, కాబట్టి ఒప్పుకుంటుంది. రుద్రకి అప్పటికే ఆకలి చచ్చిపోయింది. లేచి నుంచుని తాను ఇచ్చిన ఆర్డర్ను ప్యాక్ చేయమని చెప్పాడు. నా పేరు సేత్, దయచేసి చెప్పండి నేను మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి, అలాగే ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అడిగాడు బిజినెస్ మ్యాన్. ఈ రోజు నుంచి 14 రోజుల వరకు అని చెప్పాడు రుద్ర. నేను మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి అడిగాడు ఆ వ్యక్తి. అక్కడ భోంచేస్తున్న కొందరు వీళ్ళనే ఆసక్తిగా గమనించసాగారు. దయచేసి అర్థం చేసుకోండి, ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నేను మీతో ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియడం లేదు. బహుశా ఇది దేవుడి విధానం కావాలి, మీకు సహాయపడడానికి అనుకుంటా అన్నాడు రుద్ర. ఫ్రెండ్, ఈరోజు సాయంకాలమే నేను చాలా పెద్ద మొత్తాన్ని ఎక్కువ వడ్డీకి అప్పు చేయాలనుకున్నాను. నేను ఎవరితోనైతే అప్పు చేసుకుందామనుకుంటున్నానో వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నా అమెరికా అనుమతి గురించి, నా కూతురు గురించి చెప్పి నాలో ఎంతో నమ్మకాన్ని కలిగించారు. వారు నా ఆస్తులన్నింటినీ గ్యారంటీగా రాయించుకునే అప్పు ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూ అన్నాడు బిజినెస్ మ్యాన్. అంతేకాదు, వంగి రుద్ర పాదాలు
తాకాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంత. వెయిటర్ ప్యాక్ చేసిన ఫుడ్ ప్యాక్ రుద్ర చేతికి అందించాడు. హోటల్లో నుంచి బయటకు నడిచాడు రుద్ర. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు అనేది ఏమీ తెలియకుండా ఇంటికి వచ్చి వరండాలో కూర్చుని ఆశ్చర్యంగా పునశ్చరణ చేసుకుంటున్నాడు. ఒక కొత్త వ్యక్తి గురించి అన్ని విషయాలు తనకి ఎలా తెలిసాయి, ఎందుకు ఇవన్నీ తన ప్రమేయం లేకుండా తన నోటి నుంచి బయటికి వచ్చాయి, జరిగిందంతా తన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. తాను ఇప్పుడు చూస్తున్న సముద్రపు నీటి మీదుగా అస్తమిస్తున్న సూర్యుడు ఎంత సత్యమో, జరిగిందంతా కూడా అంతే సత్యం అని రుద్ర నవ్వుకున్నాడు. నిజంగా సూర్యుడు అస్తమించడం లేదు కదా, అంత భ్రమ. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, ప్రతిరోజు తూర్పు నుంచి పడమరకు కదలడు. ఇదంతా భూమి కదలికల వల్ల మనం చూస్తున్నాం అంతే. అవును, జీవితమే ఒక పెద్ద భ్రమ. చీకటి రాత్రి అనేవి భూమి తన వెనుక భాగాన్ని సూర్యుడి వైపు తిప్పి ఉంది కాబట్టి చీకటి రాత్రి మనం చూస్తున్నాం. అదేవిధంగా అబ్బాయి దేవుడు ఎప్పుడు లేకుండా లేడు. వ్యక్తులే దేవుడికి వీపు చూపెట్టి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. దీన్నే భగవంతుడు మనకి సూర్యచంద్రులు భూమి ప్రకృతి ద్వారా ఎప్పుడు తెలియచేస్తూనే ఉన్నాడు. అంతా భ్రమే అయినా ఒక ఉద్దేశ్యం, ఒక లక్ష్యం కోసమే ఆ భ్రమ ఉంది. భూమి ఎప్పుడైతే సూర్యుడికి తన వీపును చూపుతుందో అప్పుడు రాత్రి వచ్చి పడుతుంది. అదేవిధంగా చీకటి, గందరగోళం, బాధ, ఒంటరితనం. వ్యక్తి ఎప్పుడైతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడో అప్పుడు ఆ వ్యక్తి జీవితాల్లోకి పైవన్నీ ప్రవేశిస్తాయి. అంతేకాని దేవుడు ఆ వ్యక్తి జీవితంలోంచి వెళ్ళిపోలేదు. దేవుడు, సూర్యుడు, వ్యక్తి, భూమి, నువ్వు దేవుడికి నీ వీపు చూపిస్తేనే నీ జీవితంలో చీకటి ఉంటుంది. కాబట్టి అబ్బాయి, దేవుడి వైపు తిరగడమే ఉత్తమం. ఎప్పుడు వెలుగులోనే ఉండు. సరే సరే, టీ ఏదో చేసివు, ఇక చెప్పు. భవిష్యత్తు చూసి చెప్పగల నేర్పు ఎప్పటి నుంచి వచ్చేసింది? ఆ హోటల్లోకి తినడానికి వచ్చే వాళ్ళకి చెబుతున్నావు అని నవ్వారు బావ. రుద్రకి బాబా అలా మాట్లాడడం ఆశ్చర్యమే కలిగించలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.